హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ న్యూ చాన్నీ. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. నేను ఈరోజు ఈ శారీ కట్టుకుందాం అనుకుంటున్నా. ఈ శారీ ఆల్రెడీ మీకు నేను చూపించిందే, సంక్రాంతి టైంలో కట్టుకున్నాను ఈ చీర. ఇది వచ్చేసి ఆర్కే కలెక్షన్స్లో తీసుకున్నది. సో ఈరోజు సోమవారం మండే బ్లాగ్ అప్డేట్ చేస్తున్నాను. నేను వీడియో పెట్టలేదు, నాకు కొంచెం కుదరక. అండ్ ఈరోజు అయితే మండే బ్లాగ్ అసలు యాక్చువల్గా నిన్న పెట్టాలి. ఇది నిన్న వీడియో ఏం లేదు కదా, చాలామంది వెయిట్ చేస్తుంటారు. ఇన్ కేస్ వీడియో ఆ టైంకి పెట్టకపోతే ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్ వస్తాయి అనమాట నాకు. కనీసం ఒక 5-6 మంది పెడతారు, అంటే రెగ్యులర్గా వాచ్ చేసే వాళ్ళు, అక్క ఏంటి ఈరోజు వీడియో లేదా అని చెప్పేసి. అది ఎక్కువ మంది కాదు కానీ ఒక 5-6 మెంబర్స్ అయితే కంపల్సరీ పెడతారు. సో అలాగా నిన్న బ్లాగ్ పెట్టడం కుదరలేదు, ఏమనుకోవద్దు. అండ్ ఈరోజు అయితే మండే బ్లాగ్ పెడుతున్నా. అండ్ ఇక్కడ అయితే సోమవారం నేను చాలా లేట్గా లేచాను తెలుసా, చాలా నాకు ఆల్మోస్ట్ ఒక 10 ఎంత అయిపోయింది నేను లేచేసరికి, లేట్ అయిపోయింది కూడా లేచేసరికి. మనం నార్మల్గా ఏ టైంకి లేచినా పర్వాలేదు కానీ నార్మల్ ఇంట్లో ఎవరైనా గెస్టులు ఉండి మనం లేట్గా లేస్తే చాలా ఆక్వర్డ్గా ఉంటుంది కదా. సో మామయ్య గారు ఉన్నారని చెప్పాను కదా. సో ఈరోజు ఎందుకంటే నేను నైట్ కొంచెం వేరే వీడియోస్ చేసుకోవడం వల్ల లేట్ అయిపోయింది, నైట్ పడుకోవడం లేట్ అవ్వడం వల్ల మార్నింగ్ కూడా లేట్ అయిపోయింది అనమాట. సో గబగబా లేచి గబగబా స్నానం చేసి నేను యాక్చువల్గా శారీ మీకు చూపించినప్పుడు ఒక వీడియో షూట్ చేద్దాం, అంటే గెట్ రెడీ విత్ మీ లాగా ఒక షార్ట్ వీడియో ఒక రీల్ కోసం చేద్దాం అనుకున్నాను. ఇంకా లేట్ అయిపోతుంది, ఇప్పటికే లేట్ అయిపోయింది, మళ్ళీ వంట కూడా చేయాలి టైంకి అని చెప్పేసి గబగబా స్నానం చేసి చీర కట్టేసుకొని పూజ చేసేసుకుంటున్నాను. సోమవారం పూజ. పూజ చేసేసుకున్న తర్వాత ఈరోజు సేమియా చేద్దామని చెప్పేసి పాలు తెప్పించాను అనమాట, 1 లీటర్ పాలు. సేమియా కొంచెం ఈవినింగ్ అలా చేద్దాము అని చెప్పేసి. అండ్ ఈరోజు లంచ్ వచ్చేసి ఈ అదేంటి సాంబారు, సాంబార్ అండ్ ఆల్సో పొటాటో కర్రీ. అండ్ ముందు రోజు నేను చికెన్ ఘీ రోస్ట్ అది చేశాను కదా, అది తింటే ఇంకా వీళ్ళైతే తింటే తింటారు కదా అని చెప్పేసి ఈరోజు అడిగే చేశాను అనమాట. ఏం చేయమంటారు అని చెప్పేసి అడిగే చేశాను. మళ్ళీ ఎందుకు తినకపోతే వేస్ట్ అవుతుంది కదా అని చెప్పేసి. నార్మల్గా అయితే నేను అంటే ఇంట్లో ఎవరు లేరనుకోండి, నాకు తగినట్టు నాకు కాయగూరలు ఉన్నదాన్ని బట్టి నేను చేసేస్తాను. ఏమైనా కాయగూరలు పాడైపోతున్నాయి అనగా అవి కాయగూరలు అవి వండేస్తూ ఉంటాను అనమాట. బట్ ఇప్పుడు వచ్చేసి ఇంక ఇంట్లో ఎవరైనా ఉన్నప్పుడు ఇంక వాళ్ళని కనుక్కొని చేయడం బెస్ట్ కదా అని చెప్పేసి ఇంక సాంబారు పొటాటో కర్రీ చేసేస్తున్నాను. పొటాటో కర్రీ కాదు, బెండకాయ కర్రీ ఏదో చేద్దాం అనుకున్నాను కానీ పొటాటో కర్రీ ప్రిపేర్ చేసేస్తున్నాను ఇక్కడ. ఇక్కడ కర్రీ అవి అయిపోయిన తర్వాత ఇంక నేను రెసిపీస్ ఏం షూట్ చేయలేదు. అండ్ ఇక్కడ మీరు చూడండి, అప్పడాలు నేను వేపేటప్పుడు మిట్టుని వద్దు వద్దు అంటున్నా సరే వాడు పక్కన ఉన్నాడు. సో ఇక్కడ ఏమైందా, అప్పడం జస్ట్ చిన్నది చెయ్యినది ఇలా తొణికిందంతే, పాపం వాడికి ఆయిల్ తూలిపోయింది అనమాట. నాకు తూలింది, వాడికి తూలింది. కాకపోతే పిల్లలు సెన్సిటివ్ స్కిన్ మీద వాడు కొంచెం బొబ్బల్లాగా వచ్చాయి అనమాట. చూడండి, ఇక్కడే నేను నార్మల్గా అప్పడాలు వేపేటప్పుడు చిన్న షూట్ చేద్దామని చెప్పి షూట్ చేశాను. ఇదిగో జస్ట్ అదిగో వాడికి పాపం తూలేసి పాపం దూరంగా వెళ్ళిపోయేవాడు. నేను అనుకున్న పెద్దగా తోలేదు అనుకున్నాయి, నేను నా పని ఏదో నేను చేసేసుకుంటున్నాను అయ్యో తోలింది అని చెప్పేసి. బట్ ఆ తర్వాత ఈవినింగ్ అయ్యేసరికి వాడికి బొబ్బలు ఇలాగ కంటి మీద, కంటి ఐబ్రో దగ్గర ఒకటి, చేతి మీద బాగా తగిలేసింది పాపం వాడికి. ఆ తర్వాత ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఫోటో వచ్చేసి నా బర్త్డేకి నాకు ఈ బలేబంతి భోజనంలో పార్టీ చేసుకున్నాం కదా, అక్కడ వాళ్ళు వచ్చేసి మన సబ్స్క్రైబరు వాళ్ళు నాకు గిఫ్ట్ ఇచ్చారు వెంకటేశ్వర స్వామి ఫోటో. సో మామయ్య గారు ఏంటంటే ఎందుకు అలా ఉంచేయడం, ఎక్కడో దగ్గర పెడితే బాగుంది కదా అని చెప్పేసి ఇక్కడ పెడతారనమాట వెంకటేశ్వర స్వామి ఫోటో. అది గిఫ్ట్ వచ్చింది, నా బర్త్డే గిఫ్ట్ వచ్చింది అనమాట అది. అండ్ ఇది వచ్చేసి నాకు వాళ్ళ పేరు నేను మర్చిపోయాను, ఏమనుకోదు మీరు కనుక వీడియో చేస్తూ ఉంటే. భలే బంధు భోజనం వెళ్ళినప్పుడు ఆ ఓనర్ వాళ్ళ వైఫ్ అనమాట, మన ఛానల్ సబ్స్క్రైబరు, చాలా మంచిగా మాట్లాడతారు. సో అప్పుడు ఇచ్చిన గిఫ్ట్ అనమాట అది. సో ఇక్కడ ఏం చేస్తా, ఇంకా లంచ్ అనేది చేసేస్తున్నారు వాళ్ళు. అండ్ నేనైతే ఈవినింగ్ సేమియా చేస్తున్నా. సేమియా వచ్చేసి మనకి ఎలాగో చలికాలం అనేది స్టార్ట్ అయిపోయింది కదా, నాకు నెయ్యి ఇవన్నీ కూడా గడ్డ
గట్టేసాయి. అందువల్ల నేను ఏం చేస్తాను, నేను నెయ్యి ఒక గ్లాస్ ఒక సీసాలో వేస్తాను, అది అందులో పెట్టాను కదా గిన్నెలోని, అందులో వేస్తాను. సో ఇక్కడ నేను ఆ నెయ్యి కరిగించడం కోసం నేను ఓవెన్లో వాటిలో పెట్టలేను, అందుకని ఒక బౌల్లో వాటర్ వేడి చేసి ఆ బాగాన అందులో అది పెడుతున్నాను అనమాట. సో నెయ్యి కూడా కంప్లీట్ అయిపోయింది, అందుకని సేమియాలో ఒక నెయ్యి కావాలి కదా, అందుకని బౌల్లో వేడి దాంట్లో పెడితే మొత్తం కరుగుతుంది. సో వన్స్ ఒకసారి అయిపోయిన ఆ నెయ్యి అంతా కరిగిన తర్వాత అది కొంచెం వాష్ చేసుకొని మళ్ళీ రీఫిల్ చేసుకోవచ్చు అని చెప్పేసి. అండ్ నేను సేమియాకి ఏదైనా స్వీట్ ఇలా పాలతో చేసిన వేవైనా సరే సపరేట్ ఇలా పెట్టేస్తానమాట. ఇది నేను ఇండస్ వ్యాలీలో తీసుకున్నదే. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో వాళ్ళ లింక్ నా కూపన్ కోడ్ ఉంటుంది కదా, కూపన్ కోడ్ ఇస్తాను చూడండి. అంటే ఇదేం కొలాబరేషన్ కదా, నేను ఇప్పుడో తీసుకున్నది ఇది ఇండస్ వ్యాలీలోని. సో ఇది ఏమైనా ఇలాంటి పాలు ఏమైనా చేసినప్పుడు సపరేట్ బౌల్స్ పెట్టేసుకోవడం బెటర్, ఎందుకంటే ఇంతకుముందు నేను అన్నీ ఒకే దాంట్లో చేయడం వల్ల ఆ కారం ఏదైతే ఉంటుంది దానికి అది తగిలేస్తుంది, అది పాలు ఇగిపోతూ ఉంటాయన్నమాట. అందువల్ల నేను ఏం చేస్తాను, సేమియాకి బౌల్ సపరేట్గా, చక్కెర పొంగల్కి కానీ, ఇలా స్వీట్స్కి అండ్ ఆల్సో దేవుడికి కొన్ని కొన్ని పాత్రలు ఉంటాయి. ఇదైతే నేను సేమియా ఏమైనా చేసేటప్పుడు ఇందులోనే చేస్తుంటాను అనమాట. అండ్ మిట్టు చూసారా, నేను ఎంత కిచెన్లోకి తగిలింది కదా ఆయిల్, మళ్ళీ రాకు అంటున్నా సరే వాడు మళ్ళీ కిచెన్లోకి వస్తున్నాడు. సో వాడికైతే పాపం చేతి మీద దద్దుల్లోకి వచ్చేసాయి, అండ్ ఆల్సో కంటి మీద పెదవి దగ్గర ఆ నూనె చిన్న చిన్న తూలిపోవడం వల్ల వేడి నూనె బర్నల్ అది తీసుకొచ్చి రాసామన్నమాట. బాగానే ఉంది, కాకపోతే ఇంకా డేంజర్ కదా, అదే ఎగ్జాంపుల్గా తీసుకో నువ్వు. అసలు నేను అందుకే గసరేస్తూ ఉంటాను వంటగదిలోకి రాకు అని చెప్పేసి. మనకంటే మనం అది నార్మల్ వంట మనం ఎప్పుడు చేసాం, చిన్న చిన్న కట్ అవ్వడం, చిన్న చిన్నది కాలవడం అనేది మనకి సహజమే. బట్ పిల్లలకి ఏంటంటే సెన్సిటివ్ ఉంటుంది కదా స్కిన్, అందువల్ల వాళ్ళకి తొందరగా బొబ్బలు వచ్చేసాయి. సో అదే ఈరోజు చిన్న ఇన్సిడెంట్ అలా జరిగింది. అది కొబ్బరి నూనె రాశాను, మళ్ళీను ఇది అదేంటి బర్నాలు అది రాశాను అనమాట. ఇప్పుడు బాగానే ఉంది. పాపం వాడు భయపడ్డాడు అనమాట, దద్దురు ఏంటమ్మా ఇలా వచ్చేసింది, పింపుల్లా వచ్చేసింది అని అంటున్నాడు. ఇప్పుడు మనం కాలిన తర్వాత బ్లాక్గా కొంచెం పొంగుతుంది కదా స్కిన్, దానికి భయపడ్డాడు అనమాట. సో ఇక్కడ సేమియా ముగ్గురికి వేసేసాను, ప్రవీణ్కి మామయ్య గారికి అండ్ మిట్టుకి వేసేసాను. ఇంకా యాజ్ యూజువల్ ఇంకా నేను తినలేను కాబట్టి నార్మల్గా ఇంకా ఈ తినేసిన తర్వాత కాసేపు ఇలా కూర్చొని మాట్లాడుకున్నాము. ప్రవీణ్ వచ్చేసి నాకు ఇక్కడ జ్యూస్ చేస్తున్నారనమాట, సేమియా మాకోసం సేమియా చేసావు కదా నీకోసం జ్యూస్ చేస్తాను అన్నట్టు జ్యూస్ చేస్తున్నారు. సో ఇలా కాసేపు మాట్లాడుకున్న తర్వాత ఇంకా మా దగ్గర బయలుదేరిపోయారు అనమాట, ఇంకా 2 డేస్కి అని చెప్పాను కదా. సో అది అండ్ ఈరోజు అయితే ఇంక పెద్దగా నేను బ్లాగ్ కూడా చిన్న చిన్నది అలా షూట్ చేశాను, కానీ ఇంక పెద్దగా స్పెషల్స్ ఏం చేయలేదు కదా. వెజ్లో ఇంకేం స్పెషల్స్ ఉంటాయి, ఇంకా ముందు రోజు బిర్యానీ అది ఉంది, నేను తలపక్కటి బిర్యానీ చేశాను కదా, అది ట్రైన్లో కట్టేయమన్నారు అనమాట. చపాతీ చేద్దాం చేయమన్నారు ఫస్ట్, ఆ తర్వాత చపాతీ వద్దులేమ్మా, ఈ బిర్యానీ ఉంది కదా అది పెట్టేసాయని చెప్పేసి అది ప్యాక్ చేసి పెట్టేశాను ట్రైన్లోకి. అది ఈరోజు వీడియో. అయితే ఇక్కడ ఇంకా నేను సాఫ్ట్ ఇవి తాగుతున్నాను కాబట్టి ఇంకా ఈవినింగ్ టైం వాళ్ళు సేమియా తాగే తినే టైంలో నేను నాకు ఇలా జ్యూస్ అనమాట, ఇందులో బెల్లా పౌడర్ కలిపారు అదే కలుపుతున్నారు. షుగర్ అవి పళ్ళు కొంచెం పుల్లగా ఉన్నాయి బత్తాకెళ్ళి సార్ తెచ్చినవి, అందుకని కొంచెం బెల్లా పౌడర్ అది కలిపి ఇది జాగిరి పౌడర్ ఉంటుంది కదా అది. ఆ తర్వాత ఇంక బయలుదేరిపోతున్నారు కొంచెం దన్నం పెట్టేసుకొని. సో ఇది మిట్టు కొంచెం సెండ్ ఆఫ్ చేసినట్టు చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు వచ్చేసి మామయ్య గారు వెళ్ళిపోయారు స్టేషన్కి ప్రవీణ్ డ్రాప్ చేయడానికి అని చెప్పి వెళ్ళారనమాట. మార్నింగ్ నుంచి నాకు అసలు మాట్లాడడమే కుదరలేదు మీతో, ఇంకేదో ఒక వర్క్ ఉంటుంది. అలాగే ఈరోజు పెద్దగా వంట కూడా చేయలేదు, నిన్నటితో కంపేర్ చేస్తే అసలు ఈరోజు వంట పెద్దగా చేయలేదు. నిన్న అయితే నేను చాలా అంటే ఎక్కువ హెవీ డిషెస్ కూడా చేయలేదు, అంటే మార్నింగ్ ఈ ఆఫ్టర్నూన్ నైట్ అలా కొంచెం వెరైటీలా చేశానమాట. చాలా సాటిస్ఫాక్షన్గా అనిపించింది. ఎందుకో నిన్న నేను చాలా యాక్టివ్గా ఉన్నాను, అసలు నీరసం అనేదే రాలేదు. ఇప్పుడు డైట్ మీద ఉండి కొంచెం మనకు నీరసం అనిపిస్తుంది కదా, వర్క్ ఎక్కువ చేస్తే అసలు నీరసమే రాలేదు. అండ్ ఆల్సో కుకింగ్ ఎవరైనా అంటే మార్నింగ్ మావయ్య గారు గారెలు తిని చాలా బాగున్నాయి అమ్మా, బయట కంటే ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి, షేప్ అది బాగా వచ్చింది, గారెలు చాలా బాగున్నాయి అనేసరికి నాకు ఇంకా ఎవరైనా బాగుంది అంటే ఇంకా హుషారు అంతా ఇంత ఉండదు నాకు. ఇంకా
ఇంకో 10 డిషులు చేసేయాలనిపిస్తుంది, అంత షేర్ అనిపిస్తుంది నాకు. సో అదే. అండ్ ఈరోజు శారీ డీటెయిల్స్ వచ్చేసి ఇది నేను ఆర్కి కలెక్షన్స్లో తీసుకున్నాను. లాస్ట్ టైంది ఇదేం కొలాబరేషన్ ఏం కాదు, లాస్ట్ టైం నేను పండక్కి తీసుకున్నాను, నాకు బాగా నచ్చింది. కాకపోతే ఇది నేను తీసుకునే ముందు చాలా ఆలోచించాను, ఎందుకంటే ఇది కొంచెం ప్రైజీగానే ఉంటుంది. అప్పుడు ఒక 3,200 ఎంతో కాస్ట్ ఎక్కువ పడిందనమాట. ఇది వచ్చేసి శారీ, నేను పండగకి సంక్రాంతి పండగలో కట్టుకున్నప్పుడు కూడా నేను మీకు చూపించాను. ఇది బ్లౌజ్ వచ్చేసి నేను ఇలా కుట్టించుకున్నాను, జస్ట్ నార్మల్ సింపుల్గా ఇలా కుట్టించుకున్నా, మేధాస్ బొటిక్లోనే కుట్టించుకున్నాను బ్లౌజ్ కూడా. అండ్ ఇది శారీ ఏమవుతుందంటే, నేను అప్పుడు కట్టుకున్న తర్వాత మళ్ళీ ఇది రెండోసారి కట్టుకోవడం. ఇలాంటి శారీస్ ఏంటంటే ఇది కూడిపోతుంది, ఇది చూసారా కూడిపోతుంది. అంటే మనం లైక్ ఫస్ట్ టైం కట్టేటప్పుడు లెంత్ అది ఎలా ఉంటుందో మనం వన్స్ వాష్ చేసి కొంచెం అదేంటంటారు ఐరన్ చేసిన తర్వాత కూడా కూడిపోతుంది అనమాట. కొంచెం చిన్న చీరలాగా అయిపోయింది. నేను మళ్ళీ గట్టిగా ఇలా లాగి కట్టుకున్నాను ఈరోజు. నేను కట్టుకున్న అదే మొత్తం సెటప్ అది అయిపోయిన తర్వాత నేను కట్టుకున్నప్పుడు చిన్నది అనిపించేసరికి ఇలా 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 లాక్కొని కట్టుకున్నాను. సో శారీ మీద రివ్యూ ఇవ్వడం కోసమే నేను చెప్తున్నాను. అది శారీ అయితే చాలా బాగుంది, చాలా ఎలిగెంట్గా ఉంటుంది, చాలా కంఫర్టబుల్గా కూడా ఉంటుంది నాకు. బట్ కొంచెం కూడిపోయినట్టు అయిపోయింది అనమాట. చూడాలి, కొంచెం గట్టిగా ఐరన్ అది చేయించాలేమో మరి. సో అది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, ఎంత ఎలా పెడితే అలా ఉంటుంది అనమాట. నాకు ఇలా మంచి చీర ఏదైనా మంచి కట్టుకుంటే వల్ల చాలా బాగా అనిపిస్తుంది. నేను ఇంతకుముందు కూడా నేను మీకు చాలాసార్లు చెప్పాను, చీర మనకి 1,000 రూపాయలదైనా అవ్వచ్చు, 10,000 అయినా అయ్యుండొచ్చు, బట్ కట్టుకోవడం నీట్గా కట్టుకుంటే చాలా ఎలిగెంట్గా చాలా మంచిగా కనిపిస్తుంది. అది 200 చీర అయినా సరే మనం నీట్గా కట్టే విధానం బట్టి ఉంటుంది. కొంతమందికి కట్టుకోవడం రాక 10,000 చీర 15,000 చీర అయినా సరే చాలా వరస్ట్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఈ ప్లేట్స్ కొంచెం మీడియం సైజులో పెట్టుకోవడం అలా చేస్తూ ఉండాలి. సో ఈరోజు అయితే ఇంకా ఇప్పుడు ఇంకొంచెం చిన్న చిన్న వర్క్స్ అవి ఉన్నాయి, వాషింగ్ మెషిన్ వేసుకోవటము ఇవన్నీ ఉన్నాయి. కొంచెం డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఇంకా మన అవతారం ఉంటుంది కదా నైటీ, ఆ అవతారం వేసేసుకొని అవతారం ఎండ్ ఆఫ్ ది డే నైటీ నైట్ డ్రెస్లో ఉన్న కంఫర్ట్, నైట్ డ్రెస్లో కూడా కాదు నైటీలో ఉన్న కంఫర్ట్ ఇంకెక్కడ ఉండదు మనకి, ఎంత మన పట్టు చీరలు ఎంత లక్షలు పెట్టుకున్నా సరే. సో అది. అండ్ ఈరోజు వీడియోలో అయితే నేను పప్పుచారు అవి చేశాను. మావయ్య గారికి వచ్చేసి నేను బిర్యానీ చేశాను కదా, ఆయనకి బాగా నచ్చింది. సో బిర్యానీ పట్టుకెళ్తున్నారు ట్రైన్లోకి, బిర్యానీని సేమియా చేశాను ఈవినింగ్. సేమియా కూడా అసలు ఒక్క స్పూన్ కూడా తినలేదు నేను. జ్యూస్ తాగాను ఈవినింగ్, ప్రవీణ్ జ్యూస్ చేసి ఇచ్చారు, జ్యూస్ తాగాను అంతే. ఇంక నైట్ ఇన్ కేస్ ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 5:15 అలా అవుతుంది. సో ఇన్ కేస్ తర్వాత ఏమైనా నాకు ఆకలిస్తే ఏదైనా సూప్ చేసుకోవడం ఏదో ఒకటి చేస్తాను అదనమాట. అండ్ ఈరోజు ఎందుకు చీర కట్టుకోవాలనిపించింది, నార్మల్గా పూజలప్పుడు అంటే పూజ చేసే రోజులు అయితే చీర కట్టుకుంటాను, కట్టుకుని పూజ చేసుకోవాలనిపిస్తుంది. నైటీతో అస్సలు చేయబుద్ది కదా నాకు పూజ, చాలామంది నైటీలతో చేస్తుంటారు. ఎప్పుడో ఒకసారి నాకు ఇన్కేస్ బాగా దీనిగా ఉంటే నైటీతో చేస్తాను తప్ప అస్సలు నైటీతో చేయను నేను పూజ. ఎదురు ఒక నార్మల్ ఒక టాప్ అయినా వేసుకొని చేస్తాను కానీ. అండ్ ఈరోజు నేను లేకడం కూడా చాలా లేట్గా అయిపోయింది తెలుసా, చాలా లేట్ అయిపోయింది. నేను రాత్రి కొంచెం నేను ఎడిటింగ్ అది చేసుకోవడం వల్ల నేను రాత్రి లేట్ అయిపోయింది. ఎవరైనా మన అంటే ఇంట్లో ఎవరు లేరనుకోండి, మనం 8 గంటలు వేసినా పర్లేదు, ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే చాలా ఆక్వర్డ్గా అనిపిస్తూ ఉంటుంది. నేను ఇంకా లేచి 10:00 లేచాను ఈరోజు. లేచి గబగబగబ బ్రష్ చేసి గబగబ స్నానం చేసి ఇంక చీర కట్టేసుకొని పూజ చేసేసుకొని ఒకవైపు పప్పు ఒకవైపు రైస్ అవన్నీ పెట్టేసుకొని అలాగని ఎవరు ఏమంటారు, మా డాడీ కూడా ఏమంటారు, మా మమ్మీ వాళ్ళు మా అత్తవారు కూడా ఏమంటారు లేట్గా లేస్తే. కాకపోతే మనకే అంత మంచిగా అనిపించదు కదా. సో వాళ్ళు లెక్క ముందు మనం లేచి కొంచెం మన పర్సనల్వి ఉంటాయి కదా, కొంచెం వాష్రూమ్కి వెళ్ళడము లేకపోతే బ్రషింగ్ స్నానం ఇవన్నీ అయిపోతే ఒకలాగా ఉంటుంది. వాళ్ళు లేచిన తర్వాత వాళ్ళు బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మనం లేస్తే చాలా ఆక్వర్డ్గా అనిపిస్తుంటుంది. సో అది ముందు రోజు కొంచెం లేట్ అవుతుంది. దాంతో ఈరోజు మిట్టు స్కూల్ లేదు, మిట్టు స్కూల్ లేకపోవడం వల్ల నాకు ఆ బద్ధకం వచ్చింది అనమాట బాగా. తెలివి రాలేదు ఎందుకు, నేను 6:00 అలారం పెట్టుకున్నా, 6:30 పెట్టుకున్నా, 7:00 అలారం పెట్టుకున్నాను, ఈ 3 అలారాలకి నాకు వినిపించలేదు. సో ఇంక అప్పుడప్పుడు అలా అవుతుంటా, అలాగే ఏం పెద్ద ఏం అనరు కానీ నాకే కొంచెం ఆ ఫీలింగ్ వేరేలా అనిపిస్తుంది, ఏదోలా మంచిగా అనిపించదు. సో అండ్ బోనాల పండుగ ఎంతమంది చేసుకుంటున్నారు, బోనాలు మేమైతే చేసుకొని తెలుసు కదా. సో ఇక్కడ తెలంగాణలో బోనాల పండుగ కాబట్టి మిట్టుకు సెలవు ఇచ్చారు ఈరోజు మండే. సో ఎంతమంది బోనాలు చేసుకున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. పెద్దంతల టెంపుల్కి అది తీసుకెళ్ళమని అడిగాను కానీ ప్రవీణ్ కొంచెం వర్క్ ఉండడం వల్ల తీసుకెళ్ళడం వల్ల అక్కడికి వెళ్తే జగ్గా నేను మీకు షూట్ చేసి చూపిద్దును. నేను రోజు తీన్మార్ వార్తలు చూస్తున్నాను, అందులో బోనాల పండుగల గురించి చెప్తారు కదా. సో తీన్మార్ దాంట్లోనే ఇంకా తీన్మార్ వార్తలు చూస్తే మ్యాక్సిమం వార్తలన్నీ చూసినట్టు అని అనిపిస్తుంది, కొంచెం కామెడీ కూడా చెప్తుంటారు కదా వాళ్ళు.
సో అదనమాట. అండ్ ఈరోజు అయితే ఇంక నిన్న ఈరోజే చెప్పాను కదా మామయ్య గారు ఈ 2 డేస్ అని చెప్పేసి, ఇంక తర్వాత దసరా తర్వాత అత్తమ్మని తీసుకొని వస్తానని చెప్పారు. సో అది కూడా డిపెండ్స్, వాళ్ళకి ఏమైనా ట్రిప్ లేకపోతే అప్పుడు ప్లాన్ చేస్తారు. వాళ్ళు ఏంటంటే ఏదైనా తిరుపతి ఎక్కువ వెళ్తూ ఉంటారు అనమాట, తిరుపతి బాగా ఇష్టం మామయ్య గారికి అత్తమ్మకి. సో ఆ ప్లాన్స్ ఎక్కువ ఉంటాయి. సో అదనమాట ఈరోజు వీడియో అయితే మీకు ఎలా అనిపించింది అని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఈరోజు సారీ డీటెయిల్స్ అయితే ఆర్కే కలెక్షన్స్లో ఉదే. అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి నేను షింగార్ షాప్లో ఎప్పుడో 1 ఇయర్ బ్యాక్ కొన్నవి, కొంచెం మ్యాచింగ్ ఉంటాయని చెప్పి, మ్యాచింగ్ ఏం అవ్వలేదు కానీ కొంచెం మంచిగా ఉంటాయని మీకు పెట్టుకున్నాను. సో అంతే, ఇంకా పెద్దగా ఈరోజు స్పెషల్స్ ఏం లేవు. సో అది. అండ్ ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించింది అని, నేను ఏదో చెప్దాం అనుకుని మర్చిపోయాను, అందుకే చుట్టూ ఎతుకుతున్నాను ఏం మర్చిపోయాను ఏం మర్చిపోయాను అని చెప్పేసి. సో ఈరోజు అయితే ఇంకా నేను వెయిట్ ఇంకా చూసుకోలేదు, పడుకునే ముందు చూసుకుంటాను. మనం మార్నింగ్ ఈవినింగ్ కూడా వెయిట్ చూసుకోవాలి. ఎయిదర్ 5 గ్రామ్స్ తగిన తగ్గడమే, మీరు డిసప్పాయింట్ అస్సలు అవ్వద్దు. నేను ఎంత డిసప్పాయింట్ అవ్వాలి తెలుసా ఆ మాటకు వస్తే, 8 కేజీస్ తక్కమని, అంటే 7.5 కేజీస్ తక్కమని తగ్గి ఇప్పుడు గ్రామ్స్ తగ్గుతున్నాను నేను. అలాగే నేను డిసప్పాయింట్ అవ్వలేదు, నేను స్టాప్ కూడా చేయలేదు డైట్, నేను సక్సెస్ఫుల్గా కంటిన్యూ చేస్తున్నాను. కాకపోతే నేను మీకు రెసిపీస్ అవి ఏం షూట్ చేయట్లేదు, ఎందుకంటే నేను తగ్గాలి కదా. కంప్లీట్గా తగ్గిన తర్వాత చూపిద్దామని చూపించట్లేదు, అంతే. ఓకేనా? సో ఇది ఈరోజు వీడియో అయితే మీకు ఎలా అనిపించింది అని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను రేపు సూపర్ 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 లాక్తో కలుస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ అండ్ టేక్ కేర్.